హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 9న ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనాన్ని సమర్పించారు. ఆపై ఆలయ నిర్వాహకులు మహంకాళి అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. ఆ తర్వాత నుండి వేలాది భక్తులు, ప్రత్యేకించి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళామణులు బోనాలు ఎత్తుకొని మీకు క్యూ లైన్లో కూడా ప్రజలు. అయితే ఉదయం 4 గంటలకు మొదటి బోనంతో స్టార్ట్ అయినటువంటి పండుగ. అయితే ఇక్కడ కొద్దిగా ఎండ కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి కొంత క్యూ లైన్లలో ఆడపడుచులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అక్కడక్కడ కొంత ఇబ్బంది అయినప్పటికీ అరేంజ్మెంట్ విషయంలో బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ కవితతో పాటు పలువురు బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలకు మేలు జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పలువురు నాయకులు తెలిపారు. చాలా ముఖ్య పండుగ, దీంట్లో ఆరోగ్యం ముఖ్యమైనది. ఆరోగ్యం, ఈ కాళీదేవి మన రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మంచి సంతోషం కావాలని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసంలో ఏటా నిర్వహించే బోనాల జాతరలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. భవిష్యవాణి వినిపించే రంగం బోనాలలో మరో విశిష్ట ఘట్టం. ఇది సోమవారం జరుగుతుంది. నమస్కారం అండి, సమస్త రాష్ట్ర జనానికానికి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపుగా 200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆనవాయితీ, 200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం, ఇన్ని సంవత్సరాలు కూడా మరి తెలంగాణ బిడ్డలందరినీ కూడా కళ్ళల్లో పెట్టి ఆ తల్లి దీవించుకుంటా ఉన్నది, కాచుకుంటా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం శక్తి మేరకు చాలా పెద్ద ఎత్తున చాలా వైభవంగా ఈ జాతరను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. ఈ ఒక్క ఆలయమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నింటిలో కూడా వీలైనంత వైభవంగా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి మరి భక్తులకు సౌకర్యాలు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదిలా ఉండగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మహిళల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేకంగా ఒకటి, సాధారణ భక్తులకు 3 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు భారీ బందోబస్తుతో జాతరను పర్యవేక్షించారు. బోనాల జాతరతో సికింద్రాబాద్ పండుగ శోభను సంతరించుకుంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.